హాయ్ అండి ఇది డ్రా దేవా డ్రా ఛానల్ ఈరోజు లైన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే అంటే ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది లైన్స్ గీయడం హ్యాండ్ రైటింగ్కి డ్రాయింగ్కి రెండిటికి ఉపయోగపడుతుంది లైన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ముందుగా స్టాండింగ్ లైన్స్ స్లీపింగ్ లైన్స్ స్లాంటింగ్ లైన్స్ అంటే నిలువు గీతలు అడ్డగీతలు అట్లాగనమాట వేవుడు లైన్స్ సర్కిల్స్ హాఫ్ సర్కిల్స్ ఇలా గీసుకుంటూ వెళ్ళాలి ఇలా గీసేటప్పుడు ఏంటంటే గీస్తూ గీస్తూ ఉంటే మనకి చెయ్యి బాగా మూవ్ అవుతుంది మూవ్ అయ్యి మనకి డ్రాయింగ్ డ్రాయింగ్ అయినా హ్యాండ్ రైటింగ్ అయినా ఇంప్రూవ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనం రాసే ముందు కానీ డ్రాయింగ్ చేసే ముందు కానీ ఒక అరగంట ముందు ఈ లైన్స్ ప్రాక్టీస్ చేయాలి దీనికి ప్రత్యేకంగా నోట్స్ కూడా అవసరం లేదు మన ఇంట్లో మన ఇంటికి వస్తాయి కదా పేపర్తో పాటు పాంప్లెట్స్ వస్తాయి కదా అవి లాటో చాకపై ఇవన్నీ తింటారు కదా బిస్కెట్స్ అవి తినేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్యాకెట్ ఆ ప్యాకెట్ని కట్ చేసి వాటిని యూస్ చేసుకోవచ్చు లైన్స్కి ఎందుకంటే లైన్స్ గీయడానికి ప్రత్యేకంగా నోట్బుక్ అవసరం లేదు మన ఇంట్లో ఏది ఖాళీగా ఉంటే దాంతో గీసుకోవచ్చు నేనైతే అలా ప్రాక్టీస్ చేస్తాను కా మా ఇంటికి వచ్చే బాంబ్లెట్స్ ఇట్లా బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ తెచ్చుకుంటాను కదా తెచ్చుకుంటాడు కదా మా వాడు వాటి మీద ప్రాక్టీస్ చేస్తాను మన ఇంటికి వచ్చే ఏ పేపర్ని కూడా ఖాళీగా వదిలిపెట్టకూడదు వాటిని గీతలతో బొమ్మలతో గీసి మన హ్యాండ్ రైటింగ్ని మన డ్రాయింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు రోజు అరగంట ఇలా ప్రాక్టీస్ చేయాలి ఇంకోటి ఏంటంటే మనకి హ్యాండ్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేస్తాం కాపీ రైటింగ్ బుక్స్ తెచ్చుకుంటాం కాపీ రైటింగ్ బుక్స్ తెచ్చుకుంటాం కానీ అక్కడ ఒక ఒక పేజీ రాయమంటారు దాన్ని వాడు ఒక నిమిషంలో కంప్లీట్ చేస్తాడు పేజీని దాన్ని టీచర్ కానీ ఇంట్లో మనం కానీ వెంటనే ఓకే అని సైన్ పెట్టేస్తాం రెండు లైన్స్ అయినా సేమ్ యాస్టీస్గా రాసి రాస్తే ఏమవుతుందంటే అలా అలా అలవాటయ్యి అలానే హ్యాండ్ రైటింగ్ అలానే మంచిగా రాయడం అలవాటవుతుంది ఏదో నింపేయాలని చెప్పి ఎట్లంటే అట్లా రాస్తే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వదు డ్రాయింగ్ కూడా ఇంప్రూవ్ అవ్వదు డ్రాయింగ్ ఇంప్రూవ్ అవ్వాలంటే స్కెచింగ్ చేయాలి స్కెచింగ్ అంటే మనం ఫాస్ట్గా చూసిన వాటిని ఫాస్ట్గా గీసుకోవడం రఫ్ స్కెచెస్ అంటే వాటిల్లో డీటెయిల్స్ ఏమీ ఉండవు దానికి నేనైతే ఏం చేస్తానంటే డైలీ చూసే వస్తువులు గిన్నెలు గ్లాసులు అవన్నీ మావాడు కూర్చున్నప్పుడు టీవీ చూసేటప్పుడు అలా స్కెచెస్ చేస్తూ ఉంటాను మా వాడు సంవత్సరంలో సంవత్సరం మొత్తం అయిపోయిన తర్వాత నోట్బుక్స్ మిగిలిపోతాయి కదా మిగిలిపో మీ నోట్బుక్స్లో మిగిలిపోయిన పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ అన్ని కట్ చేసుకొని వాటి మీద రఫ్ స్కెచెస్ గీసుకుంటాను స్కెచెస్ ఎక్కువ గీయడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం బొమ్మల మీద కొంచెం అవగాహన వస్తుంది ఎందుకంటే మనం ఎక్కువ బొమ్మలు గీస్తాం కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ బొమ్మలు పోర్ట్రేట్ అనుకోండి టూ త్రీ అవర్స్ పడుతుంది ఒక్కోటైతే చాలా టైం కూడా పడుతుంది డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్తో వేయాలంటే చాలా టైం తీసుకుంటుంది డైలీ స్కెచెస్ వేస్తే మనకి కూర్చున్న మనిషిని నించున్న మనిషిని కుర్చీలు టేబుల్స్ ఇవన్నీ మనం సొంతంగా వేయడానికి ఉపయోగపడతాయి అందుకని స్కెచింగ్ కంపల్సరీ ప్రతిరోజు చేసుకోవాలి మనం లైన్స్ బాగా ప్రాక్టీస్ చేద్దాం హ్యాండ్ రైటింగ్ని డ్రాయింగ్ని రెండింటిని ఇంప్రూవ్ చేసుకుందాం ఓకేనా చూడంగానే రైటింగ్ చూడగానే అందరూ ఎవరు రాశారు అని అడగాలన్నమాట అలాగా రావాలి అంటే ఏం చేయాలి లైన్స్ ప్రాక్టీస్ చేయాలి కాపీ రైటింగ్లో ఉన్నది ఉన్నట్లు యాస్టీస్గా రోజుకి రెండు లైన్స్ అయినా యాస్టీజ్గా రాసేలా ట్రై చేయండి ఇట్లా డ్రాయింగ్ని హ్యాండ్ రైటింగ్ని చాలా మంచిగా ఇంప్రూవ్ చేసుకుందాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి